రైట్. ఇక టీడీపీ విషయానికి సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత కొన్ని 34 మెంబర్స్ తో సెకండ్ లిస్ట్ అయితే ప్రకటించారు టీడీపీకి సంబంధించి. ఇంతకు ముందు 94 మంది అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. టీడీపీ, జనసేన, ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుల్లో భాగం నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించి కూడా అసంతృప్తి జ్వరాలు ఎక్కువగా ఎగ్సిపడుతూ ఉన్నాయి. సెకండ్ లిస్ట్ ప్రకటించిన తర్వాత మనం చూసుకోవచ్చు, పిఠాపురం కావచ్చు, పెనమలూరు కావచ్చు, అలాగే మంగళగిరి, ఉండవెల్లి, ఇలా పలు ప్రాంతాలు అయితే అసంతృప్తి జ్వరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ధనాలు చేస్తూ ఉన్నారు. టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఆ సంబంధించినటువంటి కూడా పెట్రోల్ పోసి తగులబెడుతున్న ఘటనలు కూడా మనం చూసాం ఇప్పటి వరకు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అనంతపురం నుంచి రవిచంద్ర, మా కరెస్పాండెంట్, అలాగే కడప నుంచి సురేంద్ర, గుంటూరు శ్రీనివాస్, అలాగే తిరుపతి నుంచి గోపినాథ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అలాగే మనం చూసుకోవచ్చు సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఎక్కువగా చూసుకుంటే అసంతృప్తి జ్వాలలు టీడీపీ నుంచి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఫస్ట్ అనంతపురం నుంచి ఒకసారి మాట్లాడదాం. రవిచంద్ర, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మధు, ఏదైతే టీడీపీలో తొలి జాబితా, మలి జాబితా, రెండో జాబితా విడుదల తర్వాత చాలా నియోజకవర్గాల్లో, అంటే ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావాల సంఖ్య భారీగా పెరిగింది. రెండోది, ఇటీవలి కాలంలో అంటే ఎన్నికల పొత్తులు జనసేనతో కుదరడం, మరోవైపు బీజేపీతో కూడా పొత్తు ఎన్నికల పొత్తు కుదరడం, మరోవైపు ఏదైతే సామాజిక ఏదైతే సమీకరణలు కానీ సర్వే అంచనాలు కానీ ఇవన్నీ కూడా రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి అవకాశాలు ఉన్నాయనే సర్వేల అంచనాల ఫలితాల నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ కేంద్ర కార్యాలయంలో అక్కడే తిష్ట వేసి అధినేత మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం జరిగింది. ఇంకా అనంతపురం జిల్లాకు సంబంధించి వస్తే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు 11 స్థానాలు ప్రకటించారు. ఇంకా ధర్మవరం, అనంతపురం, గుంతకల నియోజకవర్గాల 3 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. మరి జనసేన కేటాయిస్తారా, బీజేపీనా, లేదా టీడీపీ ప్రకటిస్తారనే విషయం కూడా ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన 11 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించాల్సి, చాలా నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ, కొన్ని చోట్ల ఆందోళన జరుగుతున్నప్పటికీ, ప్రధానంగా గుంతకల నియోజకవర్గానికి సంబంధించి గుమ్మనూరు జయరామ్కు టికెట్ ఇవ్వొద్దని చెప్పి అక్కడ టీడీపీ స్థానిక నేతలంతా కూడా వరుసన కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో టీడీపీ అధినేత మీద, లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదిగాక ఈ మంత్రి మీద అవినీతి ఆరోపణలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తి, కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిని గుంతకల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలబడం కరెక్ట్ కాదు అని చెప్పి స్థానిక నేతలు చెప్తున్నారు. ఎవరైనా కానీ ఈ జిల్లాకు చెందిన స్థానిక నేతలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. ఇంకా ఏదైతే మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున అసమ్మతి, అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ ఈ అభ్యర్థులంతా కూడా ఈ వారం రోజుల క్రితం నుంచి కూడా వారందరినీ కలుసుకోవడంతో పాటు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థులంతా అసమ్మతి వ్యక్తం చేసిన చాలా మంది నేతలు మౌనంగా ఉన్నారు. కొన్ని చోట్ల ఆ నేతలంతా కూడా కలిసిపోయి అభ్యర్థితో కలిసి అన్ని చోట్ల కూడా ప్రచారం జరుగుతోంది. మధు, రైట్, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను రవిచంద్ర. అండ్ ఒకసారి కడప విషయాన్ని చూద్దాం. కడప సురేందర్ రెడీగా ఉన్నారు. సురేందర్, ఇప్పుడు టీడీపీ సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత కొంచెం టేబుల్స్ టర్న్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అసంతృప్తులు టీడీపీ నుంచి ఎక్కువగా కనిపిస్తున్నారు, అసంతృప్తి జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్ ప్రెసెంట్ కడప సిచ్యువేషన్ ఏంటి? ఎస్ ఎస్ మధు, ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తులు ఫైనల్ అయిన తర్వాత రెండో లిస్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు 34 మంది లిస్టు కూడా వదిలారు. ఈ లిస్టులో కడప జిల్లాకు సంబంధించి కమలాపురం పుత్తా నరసింహారెడ్డి కొడుకు పుత్తా చైతన్యరెడ్డికి ఇచ్చారు. ఇలా ప్రొద్దుటూరుకు సంబంధించి అక్కడ 4 పోటీలో ఉంటే నంద్యాల వరదరాజరెడ్డి, ఈయన 5 ఎమ్మెల్యే అయినాడు, మరోసారి కూడా ఆయనకే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో 2 నియోజకవర్గాల్లో కూడా కొంతమేర అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికైతే అలాంటి నిరసన జ్వాలలు ఇంకా ప్రారంభం కాలేదు. ఎందుకంటే అధినేత నిర్ణయాన్ని ఆచితూచి వ్యవహరించే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే మొత్తం ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలకు సంబంధించి 6 సీట్లను ఇప్పటికే ఫైనల్ చేశారు. ఇటు కడప, రాయచోటి, మైదుకూరు, ఈరోజు వచ్చినటువంటి పొద్దుటూరు, కమలాపురంతో పాటు మిగతా 4 పులివెందులకు సంబంధించి బీటెక్ రవి, వీళ్ళందరూ కూడా లిస్టు ఫైనల్ కావడంతో రాయచోటికి సంబంధించి ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఆయన ఈ నెల 16 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో కూడా చేరుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అంటే అక్కడ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పార్టీ మారే స్థాయికి చేరింది. ఇటు కడప సిటీకి సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమ్ అని మాధవరెడ్డికి టికెట్ ఫైనల్ చేయడంతో మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అమీర్ బాబు, అలాగే మాజీ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి కుటుంబం, వాళ్ళిద్దరు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. టికెట్ విషయంలో మరోసారి చంద్రబాబు పునరాలోచించాలని కూడా కోరుతూ ఉన్నారు.
ఈ రోజు వదిలినటువంటి ప్రొద్దుటూరు కావచ్చు, కమలాపురంలో కావచ్చు, ప్రొద్దుటూరులో నలుగురు పోటీలో ఉండడంతో ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని కాకోకుండా మాజీ ఎమ్మెల్యే వరదరాలరెడ్డికి టికెట్ ఇవ్వడంతో తన వర్గం కూడా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. తను పూర్తి స్థాయిలో ఇప్పటికే క్యాడర్ను సనాయతం చేసుకున్నాడు. నియోజకవర్గవ్యాప్తంగా లోకేష్ చేపట్టినటువంటి యోగలం పాదయాత్రలో కూడా చాలా వరకు ప్రొద్దుటూరులో సక్సెస్ అయింది. ఆ నేపథ్యంలో టికెట్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ప్రవీణ్ వెంట నడిచింది. ఇప్పుడు ఒకసారిగా టికెట్ మారడంతో అక్కడ ఉన్నటువంటి క్యాడరు వరదరాలెడ్డి వైపు ఎలా వెళ్తుంది అనేది మాత్రం చూడాలి. మరో ప్రధాన విషయం ఏంటంటే ఇంకో 4 సీట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇటు బద్వేలు, జమ్మలమడు ఈ రెండు కూడా బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 12వ తారీఖున ఆల్రెడీ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి భూపేష్ రెడ్డి తన ఆత్మీయులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక మెసేజ్ కూడా పంపారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా టీడీపీతో మిళితమై ఉంది. ఇప్పుడు టికెట్ మారిస్తే మాత్రం మనము కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో క్యాడర్ కూడా అయోమయంలో ఉందని చెప్పి, అంటే ఓవరాల్గా ఈ వ్యవహారాలన్నింటిలో కడప జిల్లా కొంత ఒక ముందంజగానే అధినేత చంద్రబాబుకు ఒక విధమైనటువంటి మెసేజ్ పంపించే కార్యక్రమం అయితే మొదలు పెట్టారు. అనూహ్యంగా బద్వేలు కూడా ఆ సీన్లోకి రావడంతో బద్వేల్లో కూడా బీజేపీ అంటే వీళ్ళు బైపోల్ గతంలో జరిగినటువంటి బైపోల్ను బేస్ చేసుకొని బీజేపీ అక్కడ పోటీ ఉండడము, టీడీపీ పోటీలో లేకపోవడం, కొంత ఓట్ పర్సంటేజ్ పెరగడంతో అక్కడ కూడా బీజేపీకి టికెట్ కేటాయిస్తే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రజెంట్ ఈరోజు టికెట్ల అనౌన్స్మెంట్ తర్వాత నిరసన జ్వాలలు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ అసంతృప్త జ్వాలలు మాత్రం వ్యక్తమవుతూ ఉన్నాయి. టికెట్ అక్కడ వేరే వ్యక్తి కేటాయిస్తే తమకున్నటువంటి క్యాడర్ను కలుపుకొని పోయే అవకాశం ఏ మేర ఉంటుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మధు సురేందర్, అంటే కడప ఇప్పుడు కడపకి సంబంధించి కూడా నువ్వు బాగా ఫోకస్ చేస్తుంది టీడీపీ, ఎందుకంటే గతసారి ఎన్నికల్లో కంప్లీట్గా మనం వైసీపీ హవాయ్ కనిపించింది. ఆ నేపథ్యంలో తర్వాత వచ్చినట్టు పరిణామాలు కూడా చూసుకుంటే ఎక్కువ వ్యతిరేకత కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక 6 కేటాయించారు, ఇంకా 4 కేటాయించవలసిన పరిస్థితి ఉంది. సో ఈ రకంగా ఇప్పుడు సిచ్యువేషన్ పరంగా ఎలా ఉండే అవకాశాలు ఉంది, ఎందుకంటే కడపను కూడా చాలా ఫోకస్డ్గా చూసింది టీడీపీ ఈసారి మాత్రం. '19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తప్పనిసరిగా 10కి 10 సీట్లు క్లీన్ స్వీప్ చేసి వైసీపీ అధికారంలోకి వచ్చింది. సో అదే స్వింగ్ మరోసారి కొనసాగించడానికి వైసీపీ తీవ్రంగా శ్రమిస్తూ ఉంది. సీట్లలో మార్పులు చేర్పుల్లో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట సీట్ కూడా చేంజ్ చేసి ఆకపేట అమర్నాథ్ రెడ్డి కేటాయించారు. ఈ తరుణంలో టీడీపీ కూడా తన వ్యూహాన్ని రచించడంతో పాటు కొత్త వారికి టికెట్లు కేటాయించింది. ప్రజెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కడప సిటీకి అమీర్ బాబును తప్పించి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి రంగంలోకి దిగారు. ఆమె ప్రస్తుతం ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నారు. ఇదే తరుణంలో రాయచోటిలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రమేష్ కుమార్ రెడ్డిని కాదని చెప్పి మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి కూడా టికెట్ కేటాయించారు. ఇప్పుడు ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నంద్యాల వరదరాజు రెడ్డికి టికెట్ కేటాయించారు. అంటే టీడీపీ కూడా తన పావులు కదుపుతూ ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రధాన విషయం ఏంటంటే బీజేపీ సీన్ ఎంట్రీ ఇవ్వడంతో 2 సీట్లు అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 2 సీట్లు బీజేపీనే తీసుకుంటే అక్కడ 2 సీట్లు కూడా మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు రైల్వే కోడూరుకు సంబంధించి రాజంపేట ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన పోటీలో నిలిచే అవకాశం. అంటే కడప మీద ఏదైతే ఈసారి ప్రతిపక్ష ఓటు చీలకుండా చేసినటువంటి ప్లాన్ కొంత బెడ్సికొట్టే అవకాశమే ఉంది. ఎందుకంటే బీజేపీ కానీ జనసేన కానీ ఓట్ పర్సంటేజ్ లేని జిల్లా ఇది కడప జిల్లా ఎస్పెషల్. ఎందుకంటే ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉండడంతో బీజేపీకి జనసేన కేటాయించే స్థానాలలో కొద్ది వరకు అంటే వ్యతిరేక పవనాలు వీచే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కేవలం జమ్మలమడుగులో బీజేపీకి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి రేసులో ఉండడమే అక్కడ ప్రధాన కారణంగా టీడీపీ ఇన్ఛార్జ్ తన అన్న కొడుకు అయినటువంటి భూపేష్ రెడ్డిని కాదని ఆదినారాయణ రెడ్డికి టికెట్ కేటాయిస్తున్నారు. అంటే ఈ పొత్తుల్లో భాగంగా వచ్చినటువంటి సీట్లలో టీడీపీ ఏదైతే అనుకుందో అంటే 10లో కనీసం 2 నుంచి 3 సీట్లైనా కడప జిల్లా నుంచి తీసుకోవాలని భావించినటువంటి టీడీపీకి ఎదురుదెబ్బ అయితే ఈసారి తప్పనిసరి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైసీపీ ట్రాప్లో ఒకసారిగా పడిపోయి సీట్లను చేంజ్ చేయడము అలాగే పొత్తులకు వెళ్ళడము ఇవన్నీ కూడా కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. తిరిగి ఇప్పుడున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం మళ్ళీ వైసీపీకే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మధు, టీడీపీ సెకండ్ లిస్ట్ తర్వాత అయితే మాత్రం భారీ రేంజ్లో మాత్రం చెప్పుకోవచ్చు అగ్రహ జ్వాలలు అయితే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పార్టీకి సంబంధించి ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్స్ కానీ చించెస్ కూడా తగలబెట్టిన పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద కూడా చూసాం. ఒకసారి గుంటూరు శ్రీనివాస్, అలాగే తిరుపతి నుంచి గోపినాథ్ రెడ్డిగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఫస్ట్ శ్రీనివాస్, అట్ ప్రజెంట్ మనం చూసుకోవచ్చు పిఠాపురం నుంచి తను ఎప్పుడైతే జనసేన అధినేత ప్రకటించారో దాని తర్వాత ఒక్కసారిగా టీడీపీలోని ఏవైతే అసంతృప్తి జ్వాలలు అయితే బయటికి రావడం జరుగుతుంది. ఎలా ఉంది ఇప్పుడు అట్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు?
జనసేన పార్టీ కార్యాలయం వద్ద చూస్తే ఒక ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుందని చెప్పవచ్చు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం పోటీ చేస్తుందని ప్రకటించారు. అలానే తెలుగుదేశం పార్టీ 34 మందితో సెకండ్ లిస్టు ప్రకటించారు. ఈ రెండూ జరిగిన తర్వాత గోదావరి జిల్లాలలో అలానే జనసేన పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం కావడం జరిగింది. జనసేన పార్టీ కార్యాలయం గేటు వద్ద చూసుకున్నట్లయితే గనక ప్రధానంగా రాజోల సీటు బొంతు రాజేశ్వరరావుకి ఇవ్వాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేసి భారీ ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అలానే పిఠాపురానికి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్నానని ప్రకటించిన తర్వాత పిఠాపురం తెలుగుదేశం పార్టీలో కూడా అగ్రజోలలు అనుకోవటం జరిగింది. అయితే గతం నుంచి పిఠాపురం తెలుగుదేశం కంచుకోటగా ఉంది. దాన్ని ఈరోజు జనసేనకి ఇవ్వటం జీర్ణించుకోలేక వాళ్ళు ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఈరోజు 34 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల సెకండ్ జాబితాను విడుదల చేసిన తర్వాత గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చూసినట్లయితే గనక కొన్ని చోట్ల ఇటు గుంటూరు 2 నియోజకవర్గంలో చూసినట్లయితే గనక దాదాపు 10 నుంచి 15 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆ సీట్ని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా మహిళకు కేటాయించిన నేపథ్యంలో, అంటే ఎక్కడో తెలియకుండా వ్యాపారాల్లో ఉన్నటువంటి మహిళకు కేటాయించిన దానిపైన వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఇప్పటికీ కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటికీ కూడా నషాపేట ఒకటే టికెట్ ఎక్కడా కేటాయించకుండా మిగిలిపోవడం జరిగింది. మిగిలిన అన్ని కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పొత్తులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి 1 నాదెండ్ల మనోహర్కు జనసేన కేటాయించారు. నషాపేట కేటాయించకుండా ఆగిపోయినది. మిగిలిన మొత్తం కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీయే ప్రకటించడం జరిగింది. ఈ రోజు కూడా పల్నాడు జిల్లా నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఎర్రపతినేని శ్రీనివాస్ కు ప్రకటించడము, పెదకొరపాడు నూతన అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు ప్రకటించడం జరిగింది. అలానే గుంటూరు 1 గుంటూరు 2 చూసుకున్నట్లయితే గనక గుంటూరు 1 నజీర్ అహ్మద్ కు, గుంటూరు 2 మహిళా నేతకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. పోతురాజు మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గుంటూరు 2లోనే అనేక మంది నేతలు పోటీ పడ్డా చివరకు మహిళా కేటగిరీ కింద మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఈరోజు వచ్చినటువంటి ఆ సెకండ్ జాబితా తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల్లో కొంత ఆవేదన ఆక్రోషం వెలగొక్కుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఫైనల్గా ఆ సీట్ల అనౌన్స్మెంట్ లేకపోయినా కానీ ఇంటర్నల్గా చెబుతున్న దాని పరిస్థితి చూసినట్లయితే గనక ఎక్కడికక్కడికి 175 నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమనుకున్న సమయంలో కేవలం 21గా పరిమితం కావడంతో పాటు వారందరూ కూడా పైకి కనిపించినటువంటి ఆవేదన ఆక్రోషంతో వెలగక్కుతున్నటువంటి పరిస్థితి. రానున్న ఎన్నికల్లో మేము కలిసి పనిచేస్తామని పైకి చెబుతున్నా కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయిద్దా లేదా అని చూడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం సమయంలో రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం, ఒక ఆందోళన చేశారు. కుర్చీలు విసిరేసుకోవటము, ఒకళ్ళొకళ్ళు నెట్టుకోవటము, తప్పనిసరిగా అక్కడ బొంతు రాజేశ్వరరావుకే ఇవ్వాలి, వరప్రసాద్కి ఇవ్వద్దంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి విడత రెండో విడత లిస్టులు ప్రకటించిన తర్వాత కార్యకర్తల అభిమానుల్లో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. శ్రీనివాస్, ఇప్పుడు పిఠాపురం అనేది ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఇప్పుడు ఫోకస్ అంతా దాని మీద లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు, లేకపోతే భీమవరం అలా గతంలో చూసుకున్నాం మనం గాజువాక్ నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2019లో కూడా ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేసి భీమవరం గాజువాక 2 స్థానాలు కూడా ఓడిపోయారు. ఇప్పుడు దాన్ని తగ్గించి వైసీపీని గద్దెదించాలి అనే నేపథ్యంలో ఆయన పట్టుగా సీట్ల అభ్యర్థులకు సంబంధించి కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం నుంచి ఆయన ఎప్పుడైతే తను పోటీ చేస్తున్న తర్వాత టీడీపీకి సంబంధించి అసంతృప్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. పిఠాపురంలో సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే అక్కడ నుంచి ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా వైసీపీ ఎమ్మెల్యే ఆయన దొరబాబు ముద్రగడ పద్మనాభన్ కూడా కలవడం జరిగింది. అక్కడి నుంచి ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అలాగే గతంలో పీఆర్పీ నుంచి 2009లో గెలిచి గీత ఆవిడ మళ్ళీ వైసీపీలో చేరారు. సో సిచ్యువేషన్ ఆవిడ పేరు కూడా వినిపిస్తుంది. వైసీపీ నుంచి ఎవరు దిగే అవకాశాలు ఉంటాయి పిఠాపురంలో చూసుకుంటే? ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు ఎక్కువగా ఉంటాయి అక్కడ. ముఖ్యంగా చూసినట్లయితే గనక పిఠాపురం నియోజకవర్గం జనసేన అడ్డాగా మారుతుంది. గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అక్కడ హవా కొనసాగించిన పవన్ కళ్యాణ్ గత 3-4 నెలల నుంచి కూడా పూర్తి స్థాయి కార్యాచరణ సిద్ధం చేసుకొని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సిద్ధం కావడం జరిగింది. ఎన్ని సర్వేలు చేసినా, ఏ విధంగా చేసినా కానీ పిఠాపురంలో జనసేన పార్టీ విజయం సాధిస్తున్న ఒక ప్రాప్కాండ ఉండడం జరిగింది. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ అసంతృప్తిని వ్యక్తగలగటం, అలానే గతంలో వర్మ ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి అక్కడ గెలిచిన అనుభవం ఉన్నది, అలానే పీఆర్పీ టైంలో వంగా గీత పోటీ చేసి గెలవటము, కానీ ఇప్పుడు ఆ వంగా గీత వైసీపీ పార్టీ తరఫున సమన్వయకర్తగా ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ పైన వంగా గీత పోటీ చేస్తారా, లేదా ముద్రగడ్డ పోటీ చేస్తారా, లేదు దొరబాబు పోటీ చేస్తారా, ఎవరు చేస్తారనేది తెలియని పరిస్థితి అక్కడ ఉండటం జరిగింది. ప్రస్తుతానికైతే గనక జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాను ఇన్ఛార్జిగా తీసుకొని ఓడిస్తానని గతంలోనే చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. కానీ అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది, పిఠాపురంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, పిఠాపురంలో ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాయి, పిఠాపురంలో ఏ కమ్యూనిటీ వాళ్ళు బాసటగా నిలుస్తారు అనేది ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 240,000 చిల్లర ఓట్లు ఉన్న వాటిల్లో 90,000 కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా జనసేన పార్టీ పూర్తి స్థాయి యాక్టివ్గా అక్కడ ఉన్నది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ అన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తానే పోటీ చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానన్న తర్వాత తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందా, లేదా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి మూర్తి సహకరిస్తాడా, లేదా వర్మ అక్కడ ఆ వర్మ గతంలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు, గతంలో ఇండిపెండెంట్గా కూడా చేస్తున్నారు, ఇండిపెండెంట్గా గెలిచిన నేపథ్యం ఉన్న నేపథ్యంలో నిజంగా అసలు వర్మ పూర్తి స్థాయిలో జనసేనకి కలిసి పనిచేస్తాడా, లేదా చంద్రబాబు వాళ్ళకి సయోధ్య కుదిస్తాడా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నట్టు పరిస్థితుంది. అలానే తెలుగుదేశం పార్టీ సీటును కావాలని పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, జనసేన తీసుకుందంటూ కూడా పిఠాపురం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు. రేపు ఎల్లుండిలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటేనే తెలుగుదేశం ఇంత రాజ్యాంతం చేస్తున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలలో జనసేన పార్టీ ఓటు తెలుగుదేశానికి ఎలా ట్రాన్స్ఫర్ అయింది, 175 నియోజకవర్గాలలో కేవలం 21 స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పోటీ చేస్తుంది, ఈ రెండు ఎలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవుతాయి, ఎలా ప్యాటర్న్ కుదురుతుంది, ఎలా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈరోజు సోషల్ మీడియా కార్యకర్తలు చెబుతున్న సమయంలో నేను రెడీగా ఉన్నాను అన్న తర్వాత ఇంత జరిగినటువంటి తీరును ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుంది. రైట్ శ్రీనివాస్, మళ్ళీ నీతో మాట్లాడతాను. అండ్ తిరుపతి గోపీనాథ్ రెడీగా ఉన్నారు. గోపీనాథ్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకంటే సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం చూస్తున్న ఆగ్రహ జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ టీడీపీ నుంచి అసంతృప్తులు బయటకు వస్తున్నారు, సో ఎలా ఉండే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది, అట్ ప్రజెంట్ ఎలా ఉంది అసలు? మధు, ఏదైతే మీరన్నట్టుగానే రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా, ఎందుకంటే మొదటి విడతలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన ఉమ్మడికి సంబంధించిన అభ్యర్థులు ప్రకటన చేసిన నేపథ్యంలో అప్పట్లో ఇక్కడ కూడా పెద్ద మొత్తంలో అసమ్మతి నేతలు ఎవరు కూడా వాళ్ళ అసంతృప్తిని ఎక్కడ కూడా బయటపెట్టడం లేదు. అయితే కేవలం ఈ రోజు మాత్రం దాదాపు అంటే 34 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా అంటే నేతల్లో ఒక్కసారిగా అసంతృప్తి అనేది బయటపడడం జరిగింది. అందువల్లనే చాలా ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో రెండో విడత తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, లేదంటే బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించినటువంటి తర్వాత ఒక్కసారిగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా, అంటే ఆయా నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో కూడా అసమ్మతి రాగాలు బయటపడుతున్నాయి. తాజాగా తిరుపతిలో, ఎందుకంటే తిరుపతిలో ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కావచ్చు, లేదంటే జేబీ శ్రీనివాస్ కావచ్చు, లేదంటే స్థానికంగా ఇక్కడ కోడూరు బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, లేదంటే గతంలో పనిచేసినటువంటి తొడా చైర్మన్ నరసింహ యాదవ్ కావచ్చు, ఇట్లా చాలా మంది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉన్నారు, అభ్యర్థి తమకు అవకాశం కల్పిస్తారంటూ కూడా అధినేతకి ఎన్నోసార్లు వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇక జనసేన తరఫు నుంచి కూడా కిరణ్ రాయల్ కావచ్చు, లేదంటే పసుపులటి హరిప్రసాద్, వీళ్ళ పేర్లు బలంగా వినపడడం జరిగింది. వీళ్ళు కూడా అంటే ఒకవేళ అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం బలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకవేళ గానా అంటే జనసేన వైపు గానా అవకాశం కల్పిస్తే వీళ్ళిద్దరు పేర్లు బలంగా వినపడ్డాయి. అయితే ఇవన్నిటి కూడా పక్కన పెట్టి ఒక్కసారిగా అంటే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా సరే అవకాశం కల్పించేందుకు అంటే ఇక్కడ ఇవాళ ప్రత్యేకంగా ఏదైతే అసమ్మతికి సంబంధించిన నేతలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. ఎందుకంటే రెండోసారి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు కావచ్చు, లేదంటే ఏదైతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా, అది జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యి అది తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు, జనసేన పార్టీ తరఫున మా ఇక్కడున్న స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించాలి, బయట వ్యక్తులకు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు అంటూ కూడా అలా అవకాశం ఇచ్చిన పక్షంలో ఖచ్చితంగా వాళ్ళని దగ్గరుండి ఓడిస్తామంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఒకవేళ జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కళ్యాణ్ గానీ తిరుపతిలో గానీ నిలబడితే మేమందరూ కూడా సపోర్ట్ చేస్తాం, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు, జనసేన పార్టీ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకంటే తాజాగా గత కొద్ది రోజుల క్రితం చిత్తూరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అక్కడ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన
జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే జనసేన తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయనకి తిరుపతి సీటు అవకాశం కల్పిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ రకంగానే ఆయన కూడా జనసేనతో అధినేతతో పలుసార్లు భేటీ అయిన తర్వాత ఆయన కూడా ఖచ్చితంగా తిరుపతి నుంచి నేను పోటీ చేస్తానంటూ కూడా ఆయనకు సంబంధించిన సన్నిహిత వర్గాలు కూడా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మరి ఈ రకంగా చూస్తున్న కారణంగానే ఒక్కసారిగా అసమ్మతి నేతల్లో, ఎందుకంటే రెండోసారి లిస్టులు వదిలిన తర్వాత కూడా తిరుపతి పేరు అనేది ఖరారు లేని కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏదైతే ముఖ్యంగా ఉన్నటువంటి జనసేన నేతలు కొంతమంది కావచ్చు, టీడీపీ నేతలు కొంతమంది గోబ్యాక్ అరణ్య శ్రీనివాసులు అంటూ కూడా ఫ్లెక్సీలు కూడా పెట్టినటువంటి పరిస్థితి, అంటే ఒక స్థాయికి దాటిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి ఈ లిస్టు రెండోసారి ఇచ్చినటువంటి లిస్టులో ఒకసారిగా అసమ్మతి నేతలు వీళ్ళందరూ కూడా వాళ్ళ అసంతృప్తిని రోడ్లపైకి వచ్చి ఫ్లెక్సీలు పెట్టే స్థాయికి వచ్చేసారు. మరి దీన్ని ఏ విధంగా మీరు అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ చంద్రబాబు కావచ్చు లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళని ఎట్లా సంతృప్తి పరుస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక తిరుపతిలోనే కాదు చాలా ప్రాంతాల్లో అంటే రెండో అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని చెప్పి ఆశలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రకంగానే ముందుకెళ్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆ రకమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రేపు ఎల్లుండి మరికొన్ని రోజులు ఈ అసంతృప్తులు అనేది కొనసాగుతాయి. మరి వాళ్ళందరినీ కూడా ఎటువంటి సంతృప్తి అంటే పరిచేందుకు ఎంతవరకు ప్రయత్నం చేస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది మధు. రైట్ గోపినాథ్, మీరు లైన్లో ఉండండి. అదే విజయవాడ నుంచి మనతో పాటు ఏడుకొండలు కూడా యాడ్ అయ్యారు. ఏడుకొండలు సెకండ్ లిస్ట్ తర్వాత ఫోకస్ అంతా ఇప్పుడు ఎక్కువగా మనం చూసుకుంటే టీడీపీ నుంచి అసంపతి జ్వాలలు కనిపిస్తూ ఉన్నాయి. పిఠాపురం నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పేరు వినిపించిందో ఇప్పుడు ఫోకస్ అంతా దానిపైన ఉంది. ఎలా ఉండబోతుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా మారబోతుంది, ఈ అసంతృప్తుల్ని ఎలా కట్టడి చేయబోతున్నారు టీడీపీ నేతలు? మధు, ఏదైతే ఇటు టీడీపీ జనసేన కలిపి మొదటి జాబితా విడుదల చేసినప్పుడు ఎటువంటి నిరసనలు కూడా ఎక్కడ వ్యక్తం అవ్వలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ కూడా బుజ్జగించిన తర్వాత టీడీపీ జనసేన మొదటి లిస్టు విడుదల చేసిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ సీనియర్లకు మాత్రం మొదటి లిస్టులు ఎక్కడా కూడా ఎవరి పేరు కూడా వినిపించలేదు. అయితే టీడీపీ సీనియర్లంతా కూడా తమకే ఖచ్చితంగా రెండో జాబితాలో సీటు వస్తుందని చెప్పేసి కొంతమంది ఎదురు చూశారు. అలాగే కొంతమంది ఏవైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సభలకు కూడా హాజరవుతూ మేము కూడా మీ వెంటే ఉన్నామనే సంకేతాన్ని అయితే చంద్రబాబు నాయుడుకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే తాజాగా చూస్తే ఈరోజు 34 ఎమ్మెల్యే స్థానాలు ఎప్పుడైతే ఏపీ ఇటు చంద్రబాబు నాయుడు విడుదల చేశారో ఆ క్షణాన్ని మొదలైంది అసలైనటువంటి రచ్చ. ఈ రచ్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అసమ్మతి ఏదైతే అసంతృప్తులు ఉన్నారో వీరంతా కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు నివాసం వద్ద చూస్తే పుట్టపర్తికి చెందినటువంటి మల్లెల జయరాం తన వర్గీయులతో వచ్చి భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుకి అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేయడమే కాకుండా తన కారును ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళేటువంటి గేటు ముందు నిలిపివేయడంతో పోలీసులు రంగప్రవేశం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మల్లెల జయరాంతో పాటు అతని అనుచరులు కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం ఆ కారును క్రేన్ ద్వారా తరలించేటువంటి ప్రయత్నం చేస్తే నాటకీయ పరిణామాల మధ్య ఒక గంట తర్వాత ఆ కారును వేరే వ్యక్తి వచ్చి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఇటు కృష్ణా జిల్లా పెనమలూరు ఏదైతే బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత విధేయుడిగా ఉన్నారు. అయితే అతనికి ఇప్పుడు ఏదైతే సీటు ఇవ్వట్లేదు. అక్కడ ఏదైతే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్కు అక్కడ స్థానం కల్పించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం అందడంతో ఒక్కసారిగా ఆయనతో పాటు ఆయన వర్గం అంతా కూడా బగ్గుమంది. ఈ క్రమంలోనే ఆయన నివాసానికి చేరుకున్నటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పెనమలూరులోని తన కార్యాలయం వద్ద ఒక వ్యక్తి అయితే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి. అయితే పక్కనున్నటువంటి వారంతా కూడా సహచరులు ఆ పెట్రోల్ను తగలబెట్టకుండా మామూలుగా నీళ్లు పోసి దాన్ని చల్లార్చినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటికే అటు బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నేను చంద్రబాబు నాయుడుతోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఐవీఆర్ సర్వేలో కూడా నాకు మెజార్టీ పీపులే ఓటు వేశారంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ఎవరో ఒక వ్యక్తిని కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెడితే ఎవరు కూడా సహకరించరని, అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసినా కూడా మేము సహకరిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెండో జాబితాతో మాత్రం టీడీపీలో ఉన్నటువంటి అసమ్మతి అంత బయటకు వస్తుందని మాత్రం చెప్పవచ్చు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఏడుకొండల, అలాగే రవిచంద్ర, అలాగే సురేందర్ అండ్ గోపినాథ్ అండ్ గుంటూరు శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్.